అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు మనం చూస్తే ఒక మంచి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే వ్యక్తి, 41 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఎక్కడ కూడా ఒక చిన్న చెడ్డ పేరు తెచ్చుకోకుండా రాజకీయాల్ని పవిత్ర భావంతో పనిచేసినటువంటి కిషోర్ చంద్రదేవ్ గారు ఈరోజు పార్టీలోకి రావడం, మీరందరూ కూడా వారి తరఫున రావడం చాలా సంతోషం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున వారిని మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచిని ప్రోత్సహించాలంటే, ప్రజలకు మెరుగైన సేవలు జరగాలంటే ఇలాంటి నాయకులు చాలా అవసరం. నాకు చాలా సుదీర్ఘ పరిచయం ఉంది, ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మనిషిని మీరు ఇప్పుడు కూడా చూశారు, ఇంత పెద్ద స్థాయిలో మాజీ కేంద్ర మంత్రి, అదే మరిగా అనేక సార్లు ఎంపీగా అయ్యాడు, 5 సార్లు లోక్సభ సభ్యుడయ్యాడు, 1 సారి రాజ్యసభ సభ్యుడయ్యాడు, కేంద్రంలో గనుల ఉక్కు శాఖ మంత్రి అయ్యాడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు, పలు కన్సల్టేటివ్ కమిటీలో పనిచేశారు. ఆయన కూడా వినయం చూశారు. ఎంత వినయంగా ఉన్నాడంటే, ఒక వ్యక్తి ప్రజాజీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో మన కిషోర్ చంద్రదేవ్ గారిని చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీరు చూస్తే అర్థమవుతుంది. రాజకీయాలంటే ఎట్టా నాయకులు అక్కడ ఉంటారో, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి నాయకులు ఉన్నారో వీళ్ళిద్దరినీ ఒకసారి కానీ మీరు 1 నిమిషం ఆలోచిస్తే ఆయన మాట్లాడే మాటలు, వీరు మాట్లాడే మాటలు, ఆయన ప్రవర్తించే తీరు, వీరు ప్రవర్తించే తీరు చూస్తే రాజకీయాలకి ఊందా తెచ్చే వ్యక్తి, రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తి కిషోర్ చంద్రదేవ్ గారు. అదే సమయంలో రాజకీయాలను నేరమయం చేసే వ్యక్తి, నేరాల్లో పుట్టి పెరిగిపోయి అవినీతిలో నేరాల్లో పుట్టి రాష్ట్రాన్ని గందరగోళం చేయాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు నిన్న చూశారు, ఆయనకి ఇష్టం లేకపోతే అందరిపైన దాడులు చేస్తాడు. దాడులు చేయడానికే పార్టీ పెట్టాడు ఆయన, ఇంకొక దానికి కాదు. నిన్న జనసేన పైన దాడి, కాంగ్రెస్ పైన దాడి, తెలుగుదేశం పైన దాడి, మీరేమన్నా మాట్లాడితే మీపైన దాడి, ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాను. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ విలువలతో ముందుకు పోయాం. రౌడీజం జరగదు, జరగనీయం. ఈ రాష్ట్రంలో ఒక పవిత్ర రాజకీయానికి శ్రీకారం చుడతాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం ఎన్నికలకు దగ్గరకు వచ్చాం. ఇంకొక 60 రోజులు 70 రోజులు ఎన్నికలు పూర్తవుతాయి.